హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన మెత్తన పకోడీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది నార్మల్గా కాదు, బండి మీద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేస్తున్న ఆనియన్స్ అనేది 1 కప్ తీసుకుంటున్నానండి. పెద్దవైతే 2, చిన్నవైతే 3 తీసుకోండి, సరిపోతుంది. నేను ఇదైతే ఒక 3 మెంబర్స్ సరిపోయినట్టు ఈ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 4-5 కరివేపాకు రెమ్మలు తీసుకొని చిదుముకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మదర్స్ రెసిపీ వాళ్ళది, నేను యూజ్ చేస్తున్నానండి. కాస్ట్ అనేది చాలా తక్కువ, ఇంకా ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉందండి ఫ్లేవర్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కసూరి మేతిని నలుపుతూ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా వేసుకోండి. వంట సోడాని ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను. తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చి ఉప్పు కారం మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకోండి. నేను ఇక్కడ 125 ml వరకు సెనపిన్ అయితే ఉపయోగించుకుంటున్నాను. సెనపిన్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గట్టిగానే మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది శనగపిండికి అంటే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ పలచంగా కాకుండా మరీ థిక్గా కాకుండా కలుపుకోండి. గట్టిగా కలపడం వల్ల బండి మీద అమ్మే స్టైల్ అనేది అస్సలు రాదండి. మెత్తగా కలపడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని నలిపి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ అనేది వేట్ చేసుకోండి. వేట్ చేసుకొని పిండి తీసుకొని నలుపుతూ ప్రెస్ చేస్తూ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మెత్తన పకోడీ లోపల మరీ గట్టిగా ఉండిపోకుండా, పిండి పిండిలా ఉండిపోకుండా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇలా నలుపుతూ వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని అటు ఇటు ఒకసారి తిప్పుకోండి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో మాత్రం పకోడీ చేసినప్పుడు ఉంచకూడదండి. అలాగని లో ఫ్లేమ్లో కూడా ఉంచకూడదు. లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది, హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి. ఈ కలర్లోకి రాగానే పకోడీ అనేది ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. టిష్యూలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుందండి, మన బాడీకి ఎటువంటి హాని అనేది చేయదు. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బండి మీద మెత్తన పకోడీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటించి మెత్తన పకోడీ అనేది ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా బండి మీద అమ్మే స్టైల్లోనే ఉంటుందండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే సర్వ్ చేసి పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.